రిలీజ్ అయిన రోజు నుండి నాన్ స్టాప్ గా ఎక్స్ట్రాఆర్డినరీ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న వాల్దేవు వీరయ్య సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ను సొంతం చేసుకుని ఊచకోత కోసింది. 13వ రోజు సాధించే కలెక్షన్స్ కోటి లోపే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండగా ఒకవేళ అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించితే కోటికి అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అది చాలా తక్కువగానే ఉందని చెప్పాలి. దాంతో మొత్తం మీద నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు ప్రతిరోజు కోటికి తగ్గకుండా షేర్ అందుకొని దుమ్ము దులిపేస్తూ వాల్దేవు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేసిందని చెప్పాలి. వీరసింహారెడ్డి సినిమా 8 రోజులు నాన్ స్టాప్ గా 1 కోటికి పైగానే షేర్ అందుకోగా 9-10 రోజుల్లో 94-97 లక్షల వరకు షేర్ ను మాత్రమే అందుకుంది. దాంతో కేవలం 8 రోజులు మాత్రమే నాన్ స్టాప్ గా 1 కోటి వరకు షేర్ ను సొంతం చేసుకున్న సినిమా వాల్దేవు వీరయ్యతో కంపేర్ చేసుకుంటే 4 రోజులు వెనుకబడి ఉండగా వాల్దేవు వీరయ్య మాత్రం 12 రోజులు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ను తెలుగు రాష్ట్రాల్లో అందుకొని 2023లో అప్కమింగ్ మూవీస్ కి బిగ్గెస్ట్ టార్గెట్ ని సెట్ చేసి పెట్టింది. మరి బాక్సాఫీస్ దగ్గర 13వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత వచ్చే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరం. మొత్తం మీద చూసుకుంటే భారీ లాభాలతో దూసుకుపోతున్న వాల్దేవు వీరయ్య మెగాస్టార్ కి ఎక్సలెంట్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.